అందరికీ నమస్తే అండి శ్రీశక్తి ఆరాధనకి స్వాగతం వరలక్ష్మి వ్రతానికి నేను ఏమేమి పూజకి సమకూర్చుకున్నాను అనే విషయాన్ని తెలియచేస్తూ వరలక్ష్మి వ్రతానికంటే ముందుగా చేయవలసిన ఒక పూజా విధానం ఉంది నేను ఇక్కడ పూజా విధానాన్ని చూపించాను కానీ ఏ పూజ చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను అన్నిటికంటే చాలా పెద్ద పని ఇత్తడి సామాన్లని ఈ వెండి సామాన్లని రాగి సామాన్లన్నిటినీ క్లీన్ చేసుకోవడం ఇదే చాలా పెద్ద పని నాకైతే అయితే పూజకి ఏమేం వస్తువులు కావాలంటే మనం అమ్మవారికి ఉపయోగించే ద్రవ్యాలన్నీ కూడా పూజ చేసేటప్పుడు చాలా నిండుగా ఉండాలి అందుకే పెద్ద పెద్ద పోపు బాక్సులన్నిటిని తీసుకోకుండా చాలా చిన్నది తీసుకొని ఇలా ఫిల్ చేసుకుంటాను అయితే దసరాలో మాత్రము పెద్దది తీసుకుంటాను ఎందుకంటే అది నైన్ డేస్ పూజ కదా పసుపు కుంకుమ అక్షంతలు హార్తి కర్పూరము కాయిన్స్ ఒక్కలు కాకుండా అక్కడ ప్లేస్ ఖాళీ ఉంది చూడండి అది నేను గురువారం రోజున రేపు ఫ్రైడే అంటే గురువారం రోజున గంధం అరగదీసి దాంట్లో వేసుకుంటాను బయట గంధం పౌడర్లు ఉంటాయి చూడండి అవి ఒక రకమైన మట్టితో తయారు చేస్తారని నాకు ఒక పూజారి గారు చెప్పారు అందుకనే అప్పటి నుంచి అది నేను వాడను ముఖ్యంగా వ్రతాలప్పుడు అర్జెంట్ అప్పుడు మాత్రమే అవి యూస్ చేస్తాను ఇంకా లక్ష్మీదేవికి పూజ చేయాలి అనుకున్నప్పుడు మన ఇంట్లో ప్రతి ఒక్కరింట్లో ఉండవలసిన ఒక ముఖ్యమైన వస్తువు ఏమిటంటే వేప చెక్క ఇది ఎలా చేపించుకున్నాను అంటే నేను కార్పెటర్ దగ్గరికి వెళ్ళి నేను తనని అడిగాను మీ దగ్గర వేప చెక్క ఉందా అని ఉందంట చాలా చిన్న పీస్ ఉందంట లేదంటే పెద్దగానే చేపించుకునేదాన్ని ఆ ఉన్న చెక్కలోనే నేను చిన్న పీఠని దానికి బుషెస్ వేపించి చేపించుకున్నాను దాని తర్వాత ఇంటికి తెచ్చి దానికి పెయింట్లు వేయడము అలా చేయకూడదండి పసుపు మాత్రమే రాసి దాంతో దాని మీద బియ్యపిండితోటి రంగోలి వేయాలి అలానే అమ్మవారి దగ్గర పెట్టవలసిన కొన్ని ముఖ్యమైన వస్తువులు ఇప్పుడు ఈ వస్తువులన్నీ మిమ్మల్ని కొన్ని తెచ్చుకోమనట్లేదండి నేను కూడా ఒక్కసారే తెచ్చుకోలేదు ఒక్కొక్క ఇయర్లో ఒక్కొక్కటి కొనుక్కొని ఇంట్లో చక్కగా పెట్టుకున్నాను అవే మీకు చూపిస్తున్నాను ఏనుగులు విష్ణు పాదము ఆవు దూడ కలిపిన ప్రతిమ దక్షిణావృత శంఖము ఈ శంఖము ఒరిజినల్ అని మీకు కన్ఫర్మ్ అయితేనే తెచ్చుకోండి లేదు మిషన్తో చేసినవి అవి పెట్టుకున్నా ఒకటే పెట్టుకోపోయినా ఒకటి ఇంకా గోమతి చక్రము శ్రీఫలము ఇంకా అతి ముఖ్యమైనది అందరికీ దొరికేది కవ్వము ఈ కవ్వంని నేను ఉడిపి నుంచి తెచ్చానండి చాలా తెచ్చాను ఒక థర్టీ వరకు తెచ్చాను అందరికీ మా ఫ్రెండ్స్కి పక్కింటి వాళ్ళకి అందరికీ పంచి ఇచ్చాను చాలా బాగుందని ఇంకా అమ్మవారి దగ్గర కొన్ని కాయిన్స్ గవ్వలు ఇంకా గురువింద గింజలు అంటారు కదా నా దగ్గర అన్ని కలర్స్ పెట్టుకున్నానండి ఎక్కడెక్కడో చాలా కష్టపడి సంపాదించుకున్నాను ఇవన్నీ కూడా మీరు ఇది కుబేర కొంచెంలో వేసుకోండి ఎందుకంటే చిన్న చిన్నగా ఉంటాయి కదా వీటన్నిటికీ నేను ఇంకా బొట్లు పెట్టలేదండి గురువారం రోజు క్లీన్గా పెట్టుకుందాము అని మీకు ఇప్పుడు క్లీన్ చేసిన తర్వాత నేను సర్దుకునేటప్పుడు ఇలా వీడియో చేసి చూపిద్దామని చూపిస్తున్నాను అంతే ఇంకా రెండు మూడు తామర గింజలు కూడా దాంట్లోనే వేయండి తామర మాల ఉందనుకోండి ఆ రోజు అమ్మవారికి మెడలో వేయండి అన్నీ కూడా నేను లక్ష్మీదేవిని వేప చెక్క మీద పెట్టుకొని ఇలా వస్తువులన్నీ పెట్టి పూజ చేసుకుంటానన్నమాట మనం పూజ చేసుకోవడం కాదు అమ్మవారే వచ్చి వేప చెక్క మీద కూర్చొని తనంతట తను పూజ చేసుకుంటారంట విష్ణుదేవుడికి పూజ చేసుకుంటారంట అలా అని నాకు ఒక పెద్ద ఆవిడ ముత్తైదువ చెప్పారు ఇలా పెట్టుకోవాలి సౌజన్యా అని నేను వాళ్ళ ఇంట్లో అడిగితే అలా చెప్పారు ఆ రోజు నుంచి ఇలా అన్నీ కలెక్షన్ చేసుకొని నేను పెట్టుకున్నాను వరలక్ష్మి వ్రతం రోజు పూజ అంతా అయిపోయాక అమ్మవారికి అద్దం చూపించండి ఒక వరలక్ష్మి వ్రతం రోజే కాదండి ఏ పూజలు వ్రతాలు అమ్మవారివి చేసినా కానీ ఆ రోజు అద్దంలో చూపించాలి అమ్మవారిని ఈ దేవుడి రూపంలోనే ఒక చిన్న అద్దాన్ని ఒక పక్కకు సపరేట్గా ఫిక్స్ చేసుకోండి వెండి ముక్వాడాకి అమ్మవారిని చక్కగా గంధంతో అలంకరించానండి ఇంకా అమ్మవారిని కంప్లీట్గా అలంకరించిన తర్వాత వరలక్ష్మి వ్రతం రోజున అసలు ఎంత చక్కగా స్కిన్ కలర్తో ఉండి ఎంత బాగా మెరిసిపోతూ ఉంటారో మీరు ఆ రోజు చూదురు కానీ కంకణాలు తయారు చేయడానికి ఒక కొత్త పూల దారం లాంటిది తెచ్చుకోవాలి ముత్యాలను ఎందుకు చూపెడుతున్నానంటే నన్ను చాలామంది రిక్వెస్ట్ చేశారండి దగ్గరుండి ముత్యాలను చూపెట్టమని మళ్ళీ ముత్యాల స్టాండ్ కూడా ఈ స్టాండ్కి సపరేట్ సపరేట్గా నేను నెంబర్లు ఇవ్వలేకపోతున్నానండి చాలామంది అడుగుతున్నారు నేను అంత కలిపి ఒక షార్ట్ చేసి దాంట్లో నీకు మీకు ఎక్కడ కొన్నానో ఆ నెంబర్ని డిస్ప్లే చేస్తాను అలానే శ్రావణ మాసం మొత్తంలో ఎన్ని శుక్రవారాలు వస్తాయో అన్ని శుక్రవారాల్లో ఒక్కొక్క శుక్రవారాన్ని స్పెషల్గా చేసుకుంటాను మొదటి శుక్రవారము ముత్యాలతోని నూట ఎనిమిది ముత్యాలతోటి రెండో శుక్రవారము నూట ఎనిమిది గవ్వలతోటి ఇంకో శుక్రవారము నూట ఎనిమిది శ్రీఫలాలతోటి ఇంకో శుక్రవారము నూట ఎనిమిది ఇలాచీలతోటి ఇంకో శుక్రవారము నూట ఎనిమిది గింజలతోటి ఇలా ఒక్కొక్క శుక్రవారాన్ని నేను స్పెషల్గా పూజ చేసుకుంటాను ఈసారి వచ్చే ముత్తైదువులకి పసుపు కుంకుమని ఇంట్లో క్వాలిటీ ఉన్న పసుపు కుంకుమని ఇద్దాము అనుకుని ఇలా ప్రిపేర్ చేసుకున్నాను ఇంకా ఆగ్నేయంలో అద్భుత దీపం అంటారు కదా అలాంటి ఒక చక్కని అద్భుతమైన దీపంని పర్చేస్ చేసుకున్నానండి ఆగ్నేయంలో పెట్టడానికి ట్వంటీ ఫోర్ అవర్స్ పెరుగుతుందంట మరి చూస్తాను ఇంకా వాడలేదు మీ అందరికీ కూడా వరలక్ష్మి వ్రతం కంటే ముందు రోజు గురువారం రోజు చేయవలసిన ఒక పూజా విధానం ఉంది అని చెప్పాను ఆ పూజా విధానం ఏమిటంటే గోపూజ అదే సురభి పూజ కామదేను పూజ ఈ పూజ యొక్క వివరాలు మీకు కావాలి అంటే నేను నూట ఎనిమిది రకాల పూలతో లక్ష్మీదేవికి చేసే పూల పూజ అనే వీడియోలో మీకు చాలా వివరంగా చెప్పాను ఇది ఒక రహస్యమైన పూజ అండి మీరు లక్ష్మీదేవికి సంబంధించిన పూజ శుక్రవారం రోజు చేయాలి అనుకున్నప్పుడు ఆ వ్రతం ఏదైనా శుక్రవారం రోజు చేసేటప్పుడు గురువారం రోజు మీరు తప్పకుండా సురభి పూజ చేయాలి ఆ పూజ తప్పకుండా నెరవేరుతుంది అంటే మీ సంకల్పం తప్పకుండా నెరవేరుతుంది ఒక వరలక్ష్మి వ్రతమే కాదండి మీరు శుక్రవారము వైభవ లక్ష్మి పూజ చేసినా కానీ గురువారం రోజు ఈ కామదేను పూజ చేసి చేయాలి ఈ సంవత్సరం ఇలా చేసి చూడండి మీకు ఎవరు చెప్పి ఉండరు ఇలా ఎలా అంటే శ్రీ విద్యలో కొంతమంది చేస్తారు శ్రీ విద్య ఉపాసకులు చేస్తారు నేను చెప్పేవన్నీ కూడా మీకు అవే అందుకనే మీరు ఇలా ఈసారి ఇలా చేసి రిజల్ట్ మీరే చూడండి సింపుల్గా చెప్పాలి అంటే ఆ రోజు కామదేను యొక్క అష్టోత్తరంతో పూజ చేసుకోండి చాలు ఇంకా చేసుకోవాలి అంటే ఉపచారాలతో కూడా పూజ చేసుకోవచ్చు దత్త పాదకలు వచ్చాయండి ప్రీవియస్ గివ్ అవే వీడియోలో నేను ఒక ఎయిట్ మెంబర్స్ని సెలెక్ట్ చేశాను దాంట్లో వాళ్ళ నేమ్స్ ఎవరంటే వారణాసి మీనాక్షి గారు మధుసూదన్ గౌడ గారు హేమ గారు సురేఖ గారు రేణుక గారు రేవతి గారు జగదంబ అండ్ మున్నూరి పద్మ గారు వీరందరూ కూడా స్క్రీన్ మీద కనిపించే నా ఇన్స్టాగ్రామ్ ఐడికి డిఎం చేయండి డిఎం చేసి మీరందరూ కూడా అక్కడ ఫ్రెష్గా మీరు అడ్రస్ ఇవ్వండి అందరి అడ్రస్లు మొత్తం వచ్చిన తర్వాతనే నేను పంపిస్తానండి ఒకరిది మిగిలిపోయినా కూడా నేను లేట్గానే పంపిస్తాను అది కూడా నేను అందరి అడ్రస్లు వచ్చిన తర్వాత ఆఫ్టర్ వరమహాలక్ష్మి పండుగ తర్వాతనే సెండ్ చేస్తాను అలానే దత్త పాదుకలు ఎవరికైతే రాలేదు అని బాధపడుతున్నారో వాళ్ళు అస్సలు బాధపడొద్దండి ఏదో ఒకరోజు మీ ఇంటికి తప్పకుండా నేనైనా పంపించచ్చు మీకు అదంతటా అదైనా రావచ్చు దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం